ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః పూజ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు పంచాంగ వివరాలు మరియు పన్నెండు రాసుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ఈరోజు తేదీ 31/3/2021 బుధవారం పాల్గొన మాసం తిథి బహుళ తదియ మధ్యాహ్నం 2:06 వరకు తదుపరి చవితి నక్షత్రం స్వాతి ఉదయం 9:45 వరకు తదుపరి విశాఖ యోగం హర్షణ ఉదయం 9:59 వరకు కరణం భద్ర మధ్యాహ్నం 2:06 వరకు వర్జ్యం మధ్యాహ్నం 2:48 నుండి 4:14 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుండి 12:36 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:43 వరకు అమృత గడియలు రాత్రి 11:26 నుండి 12:53 వరకు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలం కనుక చూసినట్లయితే మేషరాశి వారికి ఈరోజు కూడా అనుకూలమైనటువంటి సమయం నడుచును. అదేవిధంగా ఇంట్లో గృహంలో శుభకార్యాలు చేయుటి కానీ శుభకార్య మూలక ఖర్చులు ఒకటి కానీ సంభవించే అవకాశం కలదు. అదేవిధంగా వస్తు వాహన సౌఖ్యం అనేది కలగలదు. అనారోగ్య సమస్యలు కలవారికి ఉపశమనం లభించును. విందు వినోదాల్లో పాల్గొంటా జరగగలదు. అదేవిధంగా దైవ సాంఘిక వ్యవహారాల్లో పాల్గొంట జరుగును. తదుపరి వృషభరాశి. ఈరోజు వృషభరాశి వారికి శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుగలవు. దైవ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంట జరుగును. అనారోగ్య సమస్యలు కల వారికి ఉపశమనం లభించగలదు. అదేవిధంగా వస్తు వాహన సౌఖ్యం అనేది లభించగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనసులో భయాందోళన అనేటువంటివి ఎక్కువగా ఉండగలవు. వీరికి బంధుమిత్రులతోటి స్నేహితులతోటి మాట తేడాలు పడే అవకాశం కలదు. అనుకోని సమస్యలు ఏర్పడను. అదేవిధంగా శత్రువులు పోటీదారులు మీపై కాన్సన్ట్రేషన్ అనేది చేయటం జరుగును. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా వేధించగలవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉదర సంబంధిత వ్యాధులు పీడించుట జరుగును. బంధుమిత్రులతోటి మాట తేడాలు పడే అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు ఎక్కువగాను జల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కలదు. గతంలో రావాల్సిన ధనం వచ్చేట్లో ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం కలదు. తదుపరి సింహరాశి. వీరు ఈరోజు దగ్గర ప్రయాణాలు చేయుట జరుగును. వస్తు వాహనాలపై ఆసక్తి కనబరచెదరు. బంధుమిత్రుల సహాయ సహకారంలో లభించును. వాహన సౌఖ్యం లభించగలదు. అనారోగ్య సమస్యలు కల వారికి ఉపశమనం లభించగలదు. గతంలో రావాల్సిన ధనం వీరికి లభించుట జరగగలదు. తదుపరి కన్యారాశి. వీరికి ఈరోజు కూడా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. అదేవిధంగా సంతానరీత్యా సమస్యలు అనేవి ఎదురుగును. అనవసర భయాందోళన అనేటువంటివి ఈరోజు ఉండటం జరగగలదు. అదేవిధంగా ధన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండిన మంచిది. తదుపరి తులారాశి. వీరికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిలో ఉండెదరు. అన్ని వ్యవహారాల్లో అనుకూలంగా నడుచును. స్నేహితుల బంధువుల సహాయ సహకారములు లభించగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనట జరుగును. అనారోగ్య సమస్యలు కలవారికి మంచి వైద్యం లభించుట జరుగును. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగుట, అనుకున్న వ్యవహారంలో ఆటంకపడుట, భూమి స్థల వివాదాలు కలవారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఉదర సంబంధిత వ్యాధులు, కంటికి పాదాలకు సంబంధించిన వ్యాధులు బాధించే అవకాశం కలదు. అదేవిధంగా పూజాది వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించటం జరగగలదు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి అన్ని వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు అనేవి అనుకూలంగా ఉండును. స్నేహితుల బంధువుల సహాయ సహకారములు లభించగలవు.
ఆర్థిక పరమైన విషయాల్లో అభివృద్ధిలో ఉండెదరు. రావాల్సిన ధనం చేతికందరు, ఆత్మవిశ్వాసం కలుగును. అదేవిధంగా సుఖసంతోషాలతో సమయం నడుచును. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి స్నేహితుల బంధువుల సహాయ సహకారములు లోపించడం జరుగును. అదేవిధంగా గౌరవ మర్యాదలు కొద్దిగా తగ్గే అవకాశం కలదు. గృహ ప్రయత్నాలు చేయి వారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృత్తి వ్యాపారాదులని అభివృద్ధిలో ఏ విధంగా నడపాలి అనేటువంటివి ఆలోచనలు ఈరోజు చేయటం జరుగును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గురువుల పెద్దల సహాయ సహకారములు లోపించట జరగగలదు. అనవసర ఖర్చులు ఎక్కువను. అదేవిధంగా భూమి స్థల వివాదాలు కలవారికి ప్రతికూలంగా సమయంగా చెప్పవచ్చు. దూర ప్రయాణాలు చేయవారికి ప్రయాణం చేయటంలో జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా అనారోగ్య సమస్యలు వేధించగలవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనవసర భయాందోళన అనేటువంటివి ఉండగలవు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయవారికి ఇబ్బందులు కలుగును. మనశ్శాంతి లోపించడం, భోజనాది వ్యవహారాల్లో ఆలస్యం అవుట, నిద్ర ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడగలదు. అనవసర ఖర్చులు ఎక్కువను. ధనాన్ని ఇతరులకు ఇచ్చిన ధనం మళ్ళీ తిరిగి వచ్చుట కష్టదాయకంగా ఉండగలదు. వీరికి పాదములకి కంటికి సంబంధించిన సమస్యలు వీరికి వచ్చే అవకాశం కలదు.